యంగ్ దర్శకుడు వెంకీ కుడుముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా చలోతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత అదే జోష్లో నితిన్తో భీష్మ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం కరోనా సమయంలోనూ సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మూడవ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మెగాస్టార్ పిలిచి ఈ కుర్ర దర్శకుడికి ఆఫర్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కథ చెప్పాక మెగాస్టార్ ఎందుకో ఆసక్తి చూపలేదని తెలిసింది. దీనితో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత ఇదే స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసి బాలయ్యకు వినిపించాడని కూడా వార్తలు వచ్చాయి. అది పట్టాలెక్కలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెంకీ కుడుములపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బోళా శంకర్ సినిమా తర్వాత ఆయన ఇంకా ఏ ప్రాజెక్ట్కి సైన్ చేయలేదు. ఈ క్రమంలో వెంకీ కుడుముల మరోసారి చిరంజీవి అప్రోచ్ అయినట్లు సమాచారం. ఇప్పుడు వెంకీ కుడుముల స్క్రిప్ట్లో ఆ మార్పులు చేసి మరోసారి చిరంజీవిని సంప్రదించడంతో అదే ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్లోకి వచ్చిందని సమాచారం. మెగాస్టార్ కూడా కొత్త కథనున ఇష్టపడి ఈ యంగ్ డైరెక్టర్కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్క చిరంజీవి మరికొంతమంది దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఆయన ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి. ఒకవేళ ఇది నిజమైతే దర్శకుడిగా వెంకీ కుడుములకి ఇది పెద్ద ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవిని తన మూడవ చిత్రంలో డైరెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ ఫన్ డ్రామా అని చిరంజీవి ఈ చిత్రంలో ప్రొఫెసర్గా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతానికి డైరెక్టర్ తన మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్లో పెడుతున్నారు.